హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా గుండు బాస్. సో అతిపెద్ద సీన్ ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేయడం జరిగింది. నేను నిజంగా 2 డేస్లో కంప్లీట్ అవుతుందా లేదా అని కూడా చిన్న డౌట్ ఉండేది, కానీ వన్ అండ్ హాఫ్ డేలో ఈ సీన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మరొక సీన్, ఒక తాగుబోతు సీన్ ఒకటి ఉండేదన్నమాట, చిన్న పంచాయతీ. సో ఆ సీన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది చిన్న సీనే కానీ కొంచెం హార్డ్గా జరిగింది, ఎందుకంటే బీర్ బాటిల్స్ రెడీ చేయడం. సో గతంలో మనం గండా సినిమా రిలీజ్ చేసినప్పుడు బీర్ బాటిల్స్ లేబుల్స్ ఉండకూడదని చెప్పేసి సెన్సార్ వాళ్ళు అభ్యంతరం పెట్టడం. సో ఇవన్నీ దృశ్యా అంటే కొంచెం కేర్ తీసుకోవడం జరిగింది. ఏ బీర్ బాటిల్కి ఎక్కడ కూడా లేబుల్ లేకుండా నీట్గా మన వాళ్ళు సర్ఫేస్ మరీ క్లీన్ చేసేశారు. సో అంత క్లారిటీగా వర్క్ జరిగింది. సో టోటల్ టీమ్ వర్క్. ఈజీ సినిమాలో మనం చేస్తున్న అన్ని ప్రాజెక్టులు నా టీం లేకపోతే పూర్తిగా ప్రాజెక్టే లేదు. సో ప్రతిదీ వర్క్ డివైడ్ చేసుకుంటూ, సో గోపాల్ గారి ఆధ్వర్యంలోనూ, మా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనూ, సో ఎక్స్ట్రాడినరీగా గుండు బాస్ షూటింగ్ జరుగుతోంది. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇంకా ఈసీలోకి ఎంటర్ కాకపోయింటే లక్షణంగా ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ఈసీలో ఎన్రోల్ చేసుకొని హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు. మీరు ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, లేడీ ఆర్టిస్ట్ కావచ్చు, రైటర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, ఈసీ డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈసీలో టర్మ్స్ అండ్ కండిషన్స్లో హ్యాపీగా ఎంటర్ అయిపోండి. ఓకేనా? మిగతా విషయాలన్నీ ఈరోజు ఏం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన ఆర్టిస్టులు టెక్నీషియన్లు టోటల్గా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. ఓవచ్చు గోపాల్ గారు. యా, థ్యాంక్ యూ సార్. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన గుండు బాస్ మూవీ సెకండ్ షెడ్యూల్ నిర్విరామంగా సాయంత్రం దాకా ఎక్కడ గ్యాప్ లేకుండా జరిగింది. ఈ షెడ్యూల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి నటించారు. ఇందులో గుండు బాస్ టీమ్ ప్రధాన పాత్ర పోషిస్తూ జరిగినటువంటి ఈ షెడ్యూల్లో విభిన్న కోణాల్లో అనేక రకాల కామెడీ సీన్స్ జరిగాయి. వాటిలో గుండు బాస్ టీంలో కూడా సార్ పెట్టిన కొన్ని నేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాటిల్లో కత్తికి పదును ఎక్కువ, పండుకు టేస్ట్ ఎక్కువ, కిరణ్ అలాగే సర్ఫరాజ్, ఏమంటారు సుర్రనే సర్ఫరాజ్, ఇలాంటి నేమ్స్తో వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ చాలా బాగా పండించడంతో ఏమైంది అప్పుడు, ఇంకా గుండు బాస్కి ఫ్యాన్స్ పెరిగిపోయింది, గుండు బాస్కు ఫ్యాన్స్ ఎక్కువ అన్నట్టు. ఈ మూవీలో జరిగేటువంటి ప్రతి సన్నివేశం కూడా చాలా కామెడీ సీన్స్లో నవ్వు ఆపుకోలేకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. బస్తీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు షూటింగ్ని. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల మధ్య జరిగిన షూట్లో ఎవరు ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా వాళ్ళు చేసిన సహకారం నిజానికి మర్చిపోలేనటువంటిది. ఈసీకి వాళ్ళు ఎప్పుడు తోడ్పాటునివ్వడం వల్లనే మనం నిర్విరామంగా ఇక్కడ షూట్స్ జరుగుతున్నాయి. దీని వెనక ఉన్నటువంటి సూర్య సార్ యొక్క అభిమానంతో ఈ బస్తీలో అందరూ సహకరించడం వల్లే మనం ఇక్కడ షూట్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి 2 జీరో బడ్జెట్ మూవీల అనంతరం జరుగుతున్నటువంటి 3వ జీరో బడ్జెట్ మూవీ గుండు బాస్ ఇంకా అలాగే ముందుకు వెళుతూ ఎప్పుడు ఎక్కడ కూడా నిరాశపడకుండా ముందుకు వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సన్నివేశాల్లో నటించిన యాక్టర్స్ టెక్నీషియన్ల యొక్క అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మొదట మన గుండు బాస్ టీంలో ఉన్నటువంటి క్యారెక్టర్ మన సర్ఫరాజ్ మాట్లాడతారు. ఓవర్ టు సర్ఫరాజ్. హాయ్ ఫ్రెండ్స్, ఈసీ ఫ్యామిలీ వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సెకండ్ షెడ్యూల్ సెకండ్ డే షూట్ చాలా ఆనందంగా సంతోషంగా సాగింది. ఇందులో తాగుబోతు సీను చాలా చాలా బాగా వచ్చింది. అందు ఈ తాగుబోతు సీన్లో ఈ బస్తీ నుంచి ఒక బాబాయ్ రావటం, నేను చేస్తానంటాం, చాలా బాగా చేశాడు. ఈ బీర్ బాటిల్ అనేది చాలా కామెడీగా ఉంటుంది సీను. దానికి తోడు చాలామంది యాక్టర్స్, గుండు బాస్లో ఉన్న కత్తి, పండు, కిరణ్ వీళ్ళ ముగ్గురు చాలా బాగా చేశారు. తర్వాత నెక్స్ట్ వీక్లో సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్లో ఎలా ఉండబోతుందో ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. ఇంకా చాలామంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చేయాలని కసి పట్టుదలుంటే ఖచ్చితంగా రండి. ఈ ప్లాట్ఫామ్లో మంచి అవకాశాలు చాలా ఉన్నాయి. సూర్య సార్ గారు చెప్తూనే ఉంటారు ప్రతి వీడియోలో, మీకు ఎవరన్నా టాలెంట్ ఉంటే రండి, వచ్చి చేయండి, హ్యాపీగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అని.
మీకు ఖచ్చితంగా టాలెంట్ ఉంటే రండి సార్, సార్ దగ్గరికి వచ్చి ఒకసారి కలవండి, నేను ఇది అది అని చెప్తే సార్ కూడా ఒక అవకాశం ఇస్తారు. మీరు ఇంట్లో కూర్చొని ఉంటే ఏమీ రాదు, నేను చెప్పేది అదే. ఇలాగే సార్కి చాలామందికి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే సర్ఫరాజ్, చాలా బాగా నువ్వు కూడా సపోర్ట్ చేసావు టీంకి. అదే మొదట గుండుబాస్ టీంలో ఉన్నటువంటి నలుగురి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వద్దాం. ఇప్పుడు సెకండ్ వన్ మన ఆనంద్ గారు మాట్లాడతారు, తాను నటించిన అనుభవాల్ని తన అభిప్రాయాల్ని ఇప్పుడు వెల్లడిస్తారు. ఓవర్ టు ఆనంద్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆనంద్ యాజ్ పండు క్యారెక్టర్ ఇన్ దిస్ గుండుబాస్ మూవీ. ఫ్రెండ్స్, నేను ఎక్కడో ఊర్లో ఉండే అటువంటి నేను సార్ మెసేజ్ చూసి ఆ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి నేను వస్తాను సార్ చేస్తాను అంటే రమ్మని నన్ను ఆహ్వానించి నాకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు గుండుబాస్ సెకండ్ షెడ్యూల్లో సెకండ్ డే చాలా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాం. టీం వర్క్ చేసి ప్రతి సీన్ను చాలా బాగా వచ్చేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేసాం. ఎంత బాగుందనేది మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీరు అదేవిధంగా మేము ఎంజాయ్ చేసిన విధంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఎక్కడైనా మీరు రాకున్నట్టయండి, సో ప్లీజ్ దయచేసి మీరు గుండుబాస్ టీమ్కి అంటే సూర్య సార్కి మీరు వెంటనే కనెక్ట్ కండి. మీరు ఒకవేళ ఈజీ సినిమాకు టచ్లోకి వస్తే మాత్రం ప్రతిసారి మీకు ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి, నేనైతే వినియోగించుకుంటున్నాను. సో మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ నాన్న. మీ క్యారెక్టర్ మీదే చాలామంది ఫోకస్ చేశారు, బాగా చేస్తున్నావు. టీంలో మొదట సీనియర్ మీరే కాబట్టి మిమ్మల్ని చూసి బాగా మిగతా ముగ్గురు సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. కామెడీలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది పక్కనున్న వాళ్ళు కూడా చెప్పారు, ఎవరు అతను అలాగా కళ్ళ జోడు పెట్టుకొని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారని బయట వాళ్ళు కూడా అన్నారు. నేను బాలకృష్ణ కూడా విన్నాం అది. తర్వాత అలాగా ముందుకు వెళ్తున్న టీంలో పార్టిసిపేషన్ అయిన మళ్ళీ కిరణ్ కూడా ఇప్పుడు మాట్లాడతారు, తనకు సంబంధించిన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. నెక్స్ట్, టీంలో ఇంతవరకు చెప్పినట్టు పండుగ టేస్ట్ ఎక్కువ అని ఆ టేస్ట్ నుండి మాధుర్యం ఏందో ఆనంద్ గారు మనకి టీంలో చెప్తున్నారు. ఇప్పుడు కత్తికి పదును ఎక్కువ అని చెప్పాము కదా, కత్తికి పదును ఉందా లేదా అన్నది మనం ఇప్పుడు చూసాము. ఆ కత్తి పాత్రలో ఉన్న సిరి ఇప్పుడు మాట్లాడతారు, తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓవర్ టు సిరి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ షెడ్యూల్ అయితే చాలా బాగా జరిగింది షూటు. సో సెకండ్ షెడ్యూల్ అయితే సెకండ్ డే షూట్ కూడా చాలా బాగా పూర్తయింది. ఇవాళ అయితే చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ షెడ్యూల్లోన ఫస్ట్ డే ఎంజాయ్ చేశాను, సెకండ్ డే కూడా ఎంజాయ్ చేశాను. ఇవాళ అయితే ఐశ్వర్యకి అయితే నాకు ఇవాళ మొత్తానికి రోజు మొత్తానికి నాకు ఐశ్వర్యక చేసినప్పుడే నాకు చాలా హ్యాపీగాను సంతోషంగాను అనిపించింది. అదేదో డైలాగ్ చెప్పింది నాకు గుర్తుకు రావట్లేదు. అది అక్క దగ్గర అక్క ఈరోజు మాట్లాడాల్సింది, అక్క దగ్గరకు వచ్చినప్పుడు తను చెప్తుంది, అప్పుడు మీరు చూస్తారు. సో దానికైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ అయితే బాగా పూర్తి చేసుకున్నాం సీన్స్. సో అందరూ బాగా చేశారు, మా టీం కూడా అందరూ చాలా బాగా చేశారు. ఆనంద్ అన్న, రాజు అన్న, తర్వాత కిరణ్ అన్న, నేను నలుగురు, అసలు ముగ్గురు అబ్బాయిలు, తర్వాత నేను ఒక అమ్మాయి, నలుగురు బాగా చేసుకున్నాం. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు, నేను అమ్మాయి కదా. సో నేను అబ్బాయి అనేసి నేను మర్చిపోయా, వాళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, అసలు సార్ కూడా మర్చిపోయాడు నేను అమ్మాయి అనేసి. సో వాళ్ళు ఏం వాళ్ళతో సహా ఒక్కటి కూడా వద్దు సీరి, ఇది వద్దు అది వద్దు సీన్లో ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తే నేను అది, నలుగురు ఏది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నేను అది నలుగురు చేసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాను ఇవాళ సీన్ అయితే. సో థర్డ్ వీక్ అయితే ఇంకెలా సీన్స్ జరుగుతాయి చూడాలి ఫ్రెండ్స్. ఓకే సరి, ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ చేస్తున్న సూర్య సార్ టీంలో అంటే గుండుబాస్ టీంలో ఉన్న నలుగురు అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం. ఇందులో ఇక అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నలుగురి కన్నా ఎక్కువగా నవ్వించే పాత్రలో నిజానికి సూర్య సార్లో నిజంగా మల్టీ టాలెంటెడ్ ఉందని అన్న, అది ఆల్రెడీ అది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చూస్తే అసలు సార్ ఉన్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, అసలు ఆ స్టైల్ ఒకటి పెడతారు ఇలా సారు, అది అసలు ఎవరు పెట్టడానికి రాదేమో, ఇప్పటిదాకా తీశారు అది.
మన కిరణ్కి అది అది టైటిల్ పోస్టర్ కోసం ఒకటి తీశారు, ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ అది. అలా అది చూస్తే నిజానికి సూర్య సరైన ఇలాగ ఉండేది అనుకుంటాం. అంటే ఎప్పుడు ఒక గంభీర వదనంతో ఉండే సూర్య సార్ ఇప్పుడు ఇంత కామెడియన్ వర్షన్లో పండించడంలో కూడా దిట్ట అన్నది మనం ఇప్పుడు చూస్తుండే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. నిజానికి మనం కూడా ఎక్స్పెక్ట్ చేసిండాము, ఎందుకంటే సార్ దగ్గర ఉంటే కాస్త మనం దీనికి ఈసీకి సంబంధించిన రూల్స్కి అనుగుణంగా మనం ఎప్పుడు అట్లా ఒదిగి ఉంటాము కాబట్టి అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అలాగలు కాదు, అసలు కామెడీ అనేది కాదు, అవి మనం ఏం చెప్తాం నవరసాలు అంటాం కదా, ఆ నవరసాలు ఉన్నాయేమో అని అనడానికి ఇదో నిదర్శనం. నిజానికి కామెడీ పాత్రలో గుండు బాస్ అన్నది ప్రేక్షకులకు గుండు బాస్ అది, కానీ ఈసీకి మాకు బాస్, మా అందరికి బాస్ సూర్య సార్. ఈసీ బాస్, గుండు బాస్, ప్రేక్షకుల బాస్ సూర్య సార్. అంటే ఈ బాస్ చేసే బ్యాలెన్సింగ్ యాక్టింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి ఈ గుండు బాసే నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక స్థాయికి నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే కామెడీ ఉన్న సినిమాలు ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ముద్ర వేస్తుందని అనిపించే ఒక మంచి అద్భుతమైన నటన ఇందులో కనిపిస్తుంది. సరే చూద్దాం, ఇంకా షెడ్యూల్ ఉన్నాయి దాంట్లో, ఇంకా వీటికన్నా ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి కామెడీ సన్నివేశాలు. సరే ఈ లీడ్ రోల్లో పాల్గొన్న నలుగురు అభిప్రాయాలతో పాటు సార్ మరి లాస్ట్ కన్క్లూజన్లో సార్ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్లో తమ అనుభవాల్ని తెలియాల్సిందిగా ఐశ్వర్యకి కూడా మంచి నటన అక్కడ ప్రదర్శించింది, ఓసారి అక్కతో కూడా మాట్లాడిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఐశ్వర్య, ఈసీ ఆర్టిస్ట్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది సినిమా. నా క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగా చేశాను. ఇంకా ముందు కూడా ఇంకా చేయాలనుకుంటున్నాను, సూర్య సార్ అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం డైలాగ్, ఏం డైలాగ్ అది? పంది లాగుతాడు, మర్చిపోయినట్టు ఉండదులే. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే రైట్, నెక్స్ట్ మరో సపోర్టింగ్ క్యారెక్టర్లో భాగ్య మేడం గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఉన్న ఒక డైలాగ్ని కూడా చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఈరోజు, సార్ కూడా మెచ్చుకున్నారు. నిన్నటికి ఈరోజుకే చాలా వేరియేషన్ ఉంది. భాగ్య మేడం గారు మాట్లాడతారు, ఓవర్ టు భాగ్య మేడం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే గుండు బాస్ షూటింగ్ చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఫిలిం నగర్ బస్తీ, ఆ బస్తీలో అయితే మేము క్యారెక్టర్స్ చేసి 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 బస్తీ వాళ్ళందరూ చూసి బాగా ఎంజాయ్ చేసి వాళ్ళకు కూడా చెయ్యాలని ఉత్సాహం వచ్చేసిందండి. ఈ బస్తీలో అయితే ఈ బస్తీ వాళ్ళు ఫుల్ సపోర్ట్, మాకి మా టీంకి అయితే ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళు మేము ఏం చేసినా ఎక్కడ ఈ బస్తీలో అయితే ప్రతి ఒక్క గల్లీలో చేసినా కూడా బాగా సహకరిస్తారండి, చాలా మంచి వాళ్ళు. మేము చేసే యాక్టింగ్ చూసి వాళ్ళకు కూడా చేయాలనిపిస్తుందో ఏమో తెలీదు. చిన్నలను కానీ పెద్దలను కానీ ఎవరిని పిలిచినా కూడా సడన్గా వచ్చేసి చేసేస్తారండి, ఖుషి ఖుషితో చేస్తారు. ఒక పెద్ద ఆయన అయితే చాలా అద్భుతంగా చేశారు. ఆ పెద్ద ఆయన ఒక 65-70 ఉంటాయి, ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్. అలాగే మా సారు యాక్టింగ్ చేస్తూ, మా సారు కూడా చాలా అంటే మాకు బాసు గుండు బాస్ వచ్చి అవుట్ సైడ్ వాళ్ళకి అయినా కూడా మా సారని చూసి బస్తీ వాళ్ళు కూడా చాలా విచిత్రపోతున్నారు, ఎందుకంటే హీరో ఇంత ఈ విధంగా చేస్తున్నారా అనేసి చాలామంది ఆశ్చర్యపోతున్నారండి. అలాంటి సార్ మా సారు, చాలా యాక్టింగ్ కానీ చాలా చూసేవాళ్ళు రాని వాళ్ళు కూడా నేర్చుకునేస్తారు. రాని వాళ్ళు కూడా అబ్బా నేను చెయ్యాలి, సారే చేస్తున్నారు మేము చెయ్యలేమా అనే ఉత్సాహం పెరిగిపోతుందండి మాకైతే అందరికీ. ఇలాగే మా టీం మొత్తం ఇలాగే సంతోషంగా హ్యాపీగా కంటిన్యూ చేస్తామండి, తప్పకుండా నెక్స్ట్ షెడ్యూల్లో ఖచ్చితంగా మాకు. ఓకే మేడం, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన షెడ్యూల్ షూట్లో మన రాఖీ కూడా సపోర్టింగ్గా మనకు కెమెరా టీమ్ వర్క్ డివిజన్లో వర్క్ చేశారు, ఆయన సంబంధించిన కొన్ని. సో రాఖీ ఇక్కడ నుంచి ఈసీలో కంటిన్యూగా కొనసాగబోతున్నారు, అంటే క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ చేసుకుంటూ ఉంటారు, తర్వాత క్యారెక్టర్ లేనప్పుడు టెక్నీషియన్గా తను వర్క్ చేస్తున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీలో వర్క్ చేయాలని చెప్పేసి తను డిసైడ్ అయి ఉన్నారు. సో ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ చేయబోతున్న రాఖీ ఇప్పుడు కాసేపు మాట్లాడతారు. యా హాయ్ ఫ్రెండ్స్,